ఆపోజిట్ గా కనిపించే ఇద్దరు ట్విన్స్ ఒకరు ఆ కంట్రీలోనే లీడింగ్ సింగర్ సన్నగా తన అందంతో అందరినీ ఆకట్టుకొని ఎన్నో లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకుంది పేరుకే తన సింగర్ నిజానికి తనకి పాటలు పాడడం అస్సలు రాదు రెండో అమ్మాయి మొదటి అమ్మాయికి కంప్లీట్ ఆపోజిట్ లా చూడడానికి చాలా చబ్బీగా ఉంటుంది దీనివల్ల స్కూల్లో అందరూ తనని ర్యాగింగ్ చేసి ఏడిపిస్తారు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే తనకి ఎన్నో వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దానిలో తన ఆడియన్స్ అందరికీ తన సాంగ్స్ ని ఫేస్ చూపించు కుడా పాడి వినిపిస్తుంది అవును మొదటి అమ్మాయికి ఫేమ్ ఉంది కానీ తనకి పాడడం రాదు రెండవ అమ్మాయికి సింగింగ్ లో టాలెంట్ ఉంది కానీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే ధైర్యమే లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళ జీవితాలు ఎక్స్చేంజ్ అయితే ఒక్క థర్టీ డేస్ వీళ్ళిద్దరూ కూడా ఒకరి బాడీలో ఇంకొకరు ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో చాలా ఇంట్రెస్టింగ్ ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో చూపించిన మూవీనే టూ థౌజండ్ సిక్స్టీన్ లో విడుదలైన ద మిరాకిల్ ఇది ట్వెల్వ్ ఎపిసోడ్స్ ఉన్న ఒక సౌత్ కొరియన్ డ్రామా కానీ నేను అన్ని ఎపిసోడ్స్ ని ఇదే వీడియోలో కవర్ చేస్తున్నాను సో మిస్ అవకుండా చివరి వరకు చూసేయండి ఈ స్టోరీ మొత్తం కూడా సోమి ఇంకా రీనా అనే ఇద్దరి ఆపోజిట్ లుక్స్ ఉన్న ట్విన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సోమి కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల తనకి తానే అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి చాలా సిగ్గుతో మొహమాట పడుతూ ఉంటుంది తనపై తనకే కాన్ఫిడెన్స్ ఉండదు సోమి చాలా సిగ్గుపడే అమ్మాయి కానీ తనకి సింగింగ్ అంటే చాలా ఇష్టం అదే తన హాబీ కూడా అందుకే తను సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దానికి యూజర్ నేమ్ గా సెక్సీ దీవా అనే ఒక పేరు పెట్టుకుంటుంది కాకపోతే తను ఏ రోజు కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తన ఫేస్ ని చూపించలేదు ఏ రోజు కూడా తన ఫేస్ రివీల్ చేయకుండా ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చింది కానీ ఎప్పుడు తను లైవ్ వెళ్ళినా సరే తను పాడుతున్న పాటను వింటూ ఉన్న జనాలు అందరూ కూడా పాట పాడుతున్నప్పుడు వాయిస్ ఎంత బాగుందంటే ఖచ్చితంగా అమ్మ ఇంకెంత అన్నట్టుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇవన్నిటిని చూసిన సూమి చాలా అంటే చాలా డిప్రెస్ అవుతుంది ఎందుకంటే తను చూడడానికి అస్సలు అందంగా ఉండదు తనకి తన మీద కాన్ఫిడెన్స్ లేదు అలాంటిది ఒక్కసారి తన తన ఫేస్ ని వాళ్ళందరికి చూపించిందంటే తన పాపులారిటీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ కూడా తనని వదిలేసి వెళ్ళిపోతారు తను ఇన్ని రోజులు కష్టపడి తెచ్చుకున్న నేమ్ అండ్ ఫేమ్ ని తన ఫేస్ ని చూపించుకొని పోగొట్టుకోకూడదని తన ముందు నిర్ణయించుకుంటుంది అందుకే తను ఏ రోజు కూడా లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు తన ఫేస్ ని రివీల్ చేయదు సుమీ కి కంప్లీట్ గా ఉన్నది తన ట్విన్ సిస్టర్ రీనా వీళ్ళిద్దరు ట్విన్స్ అయినా సరే చూడటానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటారు అసలు వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్తే ఎవ్వరు కూడా నమ్మరు రీనా కొరియాస్ మోస్ట్ పాపులర్ కేప్ ఆఫ్ గ్రూప్ అయిన మిరాకిల్ గర్ల్స్ అనే ఒక బ్యాండ్ లో మెయిన్ మెంబర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది ఆ గర్ల్ గ్రూప్ మొత్తంలోనూ రీనా కే మంచి పేరుంటుంది కాకపోతే ఇక్కడే ఒక విషయం తెలుస్తుంది రీనా మంచిగా డాన్స్ చేయగలుగుతుంది చూడడానికి అందంగా ఉంటుంది కానీ గర్ల్ గ్రూప్స్ లో ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పాడడం రావాలి కానీ రీనాకి పాడడం రాదు పాడడం అస్సలు రాదు కేవలం అందంగా ఉంటుంది బాగా డాన్స్ వేస్తుంది దాని వల్ల లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఫాలోవర్స్ అందరూ వీళ్ళ గ్రూప్ కి మంచి ఫేమ్ తెప్పించాలంటే ఖచ్చితంగా రీనా వాళ్ళ గ్రూప్ లో ఉంటేనే ఇదంతా జరుగుతుంది అందుకే ఆ మేనేజ్మెంట్ టీం కూడా రీనాని వాళ్ళ గ్రూప్ నుంచి తొలగించడానికి ఎప్పుడు ఆలోచించలేదు అలా మెల్లమెల్లగా రీనా యొక్క పాపులారిటీ పెరుగుతూ వచ్చింది దానికి నుంచి రీనాకి పొగరు యాటిట్యూడ్ అనేవి పీక్స్ లో ఉంటాయి తను ఏ రోజు కూడా తను మిగిలిన మెంబర్స్ అందరికి మర్యాద ఇచ్చిందే లేదు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నదే లేదు ఎప్పుడు ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తూ వాళ్ళపైన పైన రొసు ఎప్పుడు వాళ్ళని తిడుతూనే ఉంటుంది కానీ అదే గర్ల్ గ్రూప్ లో పనిచేస్తున్న మిగిలిన అందరు అమ్మాయిలకి తెలుసు రీనాకి అసలు పాడడమే రాదు అందుకే వాళ్ళందరూ కూడా రీనా యొక్క పెరుగుతున్న పాపులారిటీని చూసి ప్రతి రోజు కుల్లుకొని చేస్తూ ఉంటారు ఓ రోజు రీనా దగ్గరికి మంచి ప్రాఫిటబుల్ కమర్షియల్ ఫిల్మ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫర్ ఒకటి వస్తుంది ఆఫర్ వినంగానే తను షాక్ అయిపోతుంది ఎందుకంటే ఆ యాడ్ షూట్ లో రీనాతో పాటు మెయిల్ లీడ్ గా చేయబోతున్న అబ్బాయి కొరియా టాప్ మోస్ట్ సింగర్ ఇంకా కొరియాలోనే అతనే మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ అయి ఉంటాడు అతని పేరు హేసియాంగ్ అతనే ఈ సినిమా హీరో హీరోని ఎంతో మంది అమ్మాయిలు కనీసం ఒక్కసారి కలిసి అతన్ని టచ్ చేసి చచ్చిపోదామని ఎంతో వేచి చూస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు హీరో తో కలిసి నటించేందుకు తనకు ఒక ఆఫర్ రావడంతో రీనా నిజంగా ఆశ్చర్యపోయి ఇంకా సర్ప్రైజ్ ఫీల్ లోనే ఉంటుంది రీనాకి ఇంత మంచి ఆఫర్ రావడంతో తన టీమ్మేట్స్ అందరూ చాలా కుల్లుకుంటారు అసలు దీనికి పాట పాడడమే రాదు అలాంటిది అంత పెద్ద సింగర్ తో కలిసి ఒక యాడ్ షూట్ చేసే ఆఫర్ వచ్చింది దీనికన్నా మనమే బాగా పాడతాం మనకేమో ఆఫర్లు రావట్లేదు దీనికి ఏమో టాలెంట్ లేకపోయినా సరే పేరు ప్రతిష్టలు మర్యాదలు ఆఫర్స్ అన్ని కూడా తలుపు తడుతున్నాయి అసలు మనం ఏం పాపం చేసుకున్నామో అన్నట్టుగా వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు ఆ రోజు రీనా వాళ్ళ పేరెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడానికి కొంతమంది రిపోర్టర్స్ వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ కూడా రీనా సూమిని తన ఇంటర్వ్యూ లో కూర్చోనివ్వదు దూరం నుంచి సైగల్ చేస్తూ నువ్వు ఇక్కడికి రాకు ఇక్కడికి వచ్చావంటే నా పరువు పోతుంది నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పి దాన్ని దూరంగానే ఉంచేస్తుంది ఇదంతా చూస్తున్న సూమి చాలా హర్ట్ అవుతుంది అదే టైం కి ఆ రిపోర్టర్స్ అందరూ రీనాకి నీకు సిబ్లింగ్స్ ఎవరు లేరా అని అడిగితే లేరు నాకైతే ఒక అక్క ఉండింది ఆ అక్క ఏమో అబ్రాడ్ లో చదువుకుంటుంది చాలా రేర్ గా మా ఇంటికి వస్తూ ఉంటుంది కాబట్టి తనకి నాకు పెద్దగా మాటలేమి ఉండవు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న సూమి చాలా అంటే చాలా బాధపడుతుంది కేవలం తను లావుగా ఉండడం వల్లే వాళ్ళ సిస్టర్ తన్ని ద్వేషిస్తుంది ఎప్పుడు అసహించుకుంటూనే ఉంటుంది ఏ రోజు కూడా తన్ని ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసి ఉండదు పేరుకే వీళ్ళిద్దరు ట్విన్ సిస్టర్స్ కానీ ప్రతి క్షణం కూడా వీళ్ళిద్దరు గొడవ పడుతూనే వాదించుకుంటూనే చిరాకు పడుతూ ఒకళ్ళ మీద ఒకరు ద్వేషం పెంచుకుంటూనే ఉంటారు ఏ రోజు కూడా వీళ్ళ యొక్క పర్సనల్ థింగ్స్ అన్నిటిని ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడమో అక్క చెల్లెల్లాగా ఉండడమో లాంటి పనులు ఏమి చేసి ఉండరు సూమి లావుగా ఉంటుంది కాబట్టి తన స్కూల్లో ప్రతి రోజు ప్రతి ఒక్కరు ర్యాగింగ్ చేసి ఏడిపిస్తూనే ఉంటారు తనని ఎంతలా ర్యాగింగ్ చేస్తారంటే ఆఖరికి తను ప్రతి రోజు ఈ స్కూల్ ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఇంకెన్ని రోజులు ఉన్నాయని లెక్క పెట్టుకుని బాధపడుతూ ఉండే అంతగా కానీ అన్ఫార్చునేట్ గా సూమిని ఎప్పుడు ర్యాగింగ్ చేసి నేర్పించే ఒక గ్యాంగ్ వాళ్ళల్లో ఉన్న మెయిన్ మెంబర్ వాడి పేరే వాళ్ళ స్కూల్ పాపులర్ ఇంకా హ్యాండ్సమ్ అబ్బాయి అలాంటిది సూమి మనసు పడుతుంది వాడిని పిచ్చ పిచ్చిగా ఇష్టపడడం మొదలు పెడుతుంది కరెక్ట్ గా ఇదే టైంలో పోయిన సంవత్సరం తన మనసులో ఉన్న మాటని కి చెప్పేద్దామని ఆ రోజు ఎవరు లేని టైం చూసుకొని ఒక గిఫ్ట్ తీసుకొని అతని దగ్గరికి వెళ్తుంది కానీ అదే టైం కి అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చి తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ని లాక్కొని తన చేతిలో ఉన్న లవ్ లెటర్ ని కూడా తీసుకొని అందరి ముందు అందరికి వినబడేలా చదివి అందరు ముందు తన పరువును మొత్తం తీసేస్తారు ఆ అవమానాన్ని తను ఇప్పటి వరకు గుర్తు పెట్టుకుంటుంది కానీ అప్పట్లో సూమిని వాళ్ళందరూ ఎంతలా అవమానించినా సరే ఇప్పటికీ కూడా గోసియాక్ అంటే చాలా ఇష్టపడుతుంది ఇవాళ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది రీనా ఇంకా హీరో ఇద్దరు కూడా టైం కి వచ్చేస్తారు రీనాకి పొగరు యాటిట్యూడ్ ఎంత ఎక్కువ హీరోకి ఆమెకి డబల్ ఉంటుంది తనను తను కేవలం ఒక మ్యూజిషియన్ గానే భావించుకుంటాడు తనను తను ఎప్పుడు కూడా ఒక ఎంటర్టైనర్ గా అంటే తాను ఇలాగే యాడ్ షూట్స్ అన్ని చేసి డబ్బులు సంపాదించడం లాంటి పనులు ఏమి చేయాలనుకోడు కాకపోతే ఇప్పుడు తన మేనేజర్ బాలవంత్ పెట్టడం వల్ల ఇక్కడికి వస్తాడు మరీ ముఖ్యంగా రీనా కేవలం తన అందం వల్లే ఫేమస్ అయింది తనకి మ్యూజిక్ మీద ఎటువంటి పట్టు లేదు టాలెంట్ అంతకు మించి ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత తనతో ఇంకా ఇంకా రూట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు తన రూట్నెస్ తట్టుకొని ప్రశాంతంగా చాలా ఓపిక్ గా డైరెక్టర్ ఎలా చెప్తే అలాగా నడుచుకుంటుంది కానీ హీరోకి ఒళ్ళు మండిపోతుంది ఇదేం పిచ్చి ఆడు ఈ కాన్సెప్టే నాకు నచ్చలేదని అంటాడు ఎందుకంటే ఆ డైరెక్టర్ అబ్బాయిని అమ్మాయిని ఒకేలాగా క్యూట్ గా యాక్ట్ చేయమని అంటాడు హీరోకి వల్లు మండిపోయి చాలా చిరాకొచ్చి అసలు తను ఈ అడ్వర్టైజ్మెంట్ చేయనని చెప్పి చాలా కోపంగా తన కార్లోకి వెళ్ళి కూర్చొని ఆ ప్లేస్ ని వదిలేసి వెళ్లే ముందు తన మేనేజర్ ఒక విషయం చెప్తాడు నేను యాడ్ చేయను అని చెప్పు వాళ్ళకి ఎంత కావస్తే అంత వాళ్ళ మొహం పైన కొట్టు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తన అక్కడి నుంచి బయలుదేరతాడు కానీ అల్టిమేట్ లాస్ ఇప్పుడు రీనాకే వస్తుంది ఎందుకంటే ఈ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ తనకి చాలా ఇంపార్టెంట్ దీని వల్ల ఆమె లైఫ్ లో ఎంతో కొంత అభివృద్ధి వస్తుందేమో తను ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు హీరో వల్ల ఏకంగా తినను కూడా యాడ్ షూట్ లో పీక్ పాడేస్తారు ఇంటికి కూడా తోలేస్తారు కేవలం హీరో యొక్క పొగరు ఇంకా తన ఆటిట్యూడ్ వలనే ఇవాళ తనకి వచ్చిన మంచి ఆఫర్ తన చేయి జారిపోవడం వల్ల కార్ లో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తను ఏడుస్తూ హీరోని పిచ్చ బూత్ తిట్టుకుంటూ ఉంటుంది సూమి ఇంకా తన ఫ్యామిలీ డాగ్ ఇద్దరు కూడా గార్డెన్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సూమి చూడనప్పుడు ఆ కుక్క వాళ్ళ ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోతుంది కరెక్ట్ టైం కి చూసుకున్న సూమి చాలా స్పీడ్ గా దాని వెనకాల వెళ్తుంది ఆ రోజు రాత్రి వరకు వెతుకుతూనే ఉంటుంది అని అనుకోకుండా ఆ రోజు రాత్రి సూమికి రోడ్ పైన కళ్ళు తిరిగి పడిపోయి ఉన్న ఒక ముసలావిడ కనబడుతుంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి లేపి ఆమె యొక్క డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత సూమి భుజం పైన ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర వరకు మోసుకు వెళ్తుంది ఇంత అమాయకమైన అమ్మాయి ఇంత హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదని ఆ ముస్ ఆవిడ ఇంప్రెస్ అయిపోవడంతో సూమిని వాళ్ళ ఇంటి లోపలికి ఇన్వైట్ చేస్తుంది సూమికి లోపలికి వెళ్లిన తర్వాత తెలుస్తుంది ఆవిడ మామూలు మనిషి కాదు ఆవిడ ఒక మంత్రగత ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది ఆవిడకి ఆవిడ ఆపదలో ఉన్నప్పుడు సూమి కరెక్ట్ టైం కి వచ్చి ఆమెని కాపాడి ఇంటి వరకు మోసుకురావడంతో రావడంతో సూమి ముందు ఆవిడ చాలా రకాల కార్డ్స్ ని పెట్టి వీటన్నిటిలో నుంచి ఒకటి పిక్ చేసుకోమని అంటుంది మరో క్షణమే సూమి వాటి అన్నిటిలోను రేరెస్ట్ కార్డ్ ని పిక్ చేసి ఆమెకి చూపిస్తుంది సూమి ఈ కార్డ్ ని పిక్ చేసుకోవడంతో సరే అయితే నువ్వు దీన్ని పిక్ చేసుకున్నావు కాబట్టి దీని యొక్క స్పెషాలిటీ గురించి చెప్తాను ఇక్కడ ఉన్న కార్డ్స్ అన్నిట్లోనూ ఇదే రేరెస్ట్ కార్డ్ ఇంకా నువ్వు ఎటువంటి వరాన్ని అడిగినా సరే ఇది తీరుస్తుంది కానీ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే తీరుస్తుంది అని చెప్తుంది సూమికి మరో క్షణమే ఒక మంచి ఆలోచన వస్తుంది వాళ్ళ సిస్టర్ లైఫ్ చాలా బాగుంటుంది కానీ తన లైఫ్ మాత్రం పంజరంలో బంధించిన పావురం లా ఉంటుంది తను చాలా అలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది అందుకే వాళ్ళ సిస్టర్ యొక్క లైఫ్ ని తనకి వచ్చేలా చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అలా చేయడం తప్పు అని తనకి ఎక్కడో అనిపించడంతో ఇలాంటివి ఏమీ చేయకూడదు ఇది చాలా పెద్ద తప్పు అని నిర్ణయించుకొని తన జీవితంలో ఇంకెప్పుడు కూడా తన వెయిట్ గెయిన్ అవ్వకూడదన్న ఒక వరాన్ని కోరుకుంటుంది ఆ తర్వాత ఆ ముసలావిడ సుమికి ఒక అద్భుతమైన నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తుంది ఆ గిఫ్ట్ ని స్వీకరించి సూమి తన కుక్కతో కలిసి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో తనకి ఎందుకో బాగా స్టమక్ పెయిన్ రావడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకొక వైపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న రీనా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకో తెలియదు కానీ కళ్ళు తిరిగి పడిపోతుంది వాళ్ళిద్దరు కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఇద్దరు పక్క పక్క బెడ్స్ పైన పడుకొని ఉంటారు సర్ప్రైజింగ్లీ వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళిద్దరిని ఆపోజిట్ పేర్లతో పిలుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ బాడీ స్విచ్ అయిపోతాయి ఇప్పుడు సూమి బాడీలో రీనా ఉంటుంది రీనా బాడీలో సూమి ఉంటుంది వెంటనే హాస్పిటల్ బయటికి వచ్చేసి రెండు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వాళ్ళ తలల్ని బద్దలు కొట్టేసుకొని మళ్ళీ వాళ్ళ బాడీస్ ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తాయి ఉంటారు కానీ ఏది సక్సెస్ కాదు ఆ తర్వాత ఇంకేమీ చేయలేక ఇద్దరు కూడా హాస్పిటల్ లోపలికే వచ్చేస్తారు అప్పుడే వాళ్ళిద్దరు అసలు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సూమికి తన మెడలో ఆ మంత్రగత్త ఇచ్చిన నెక్లెస్ కనబడుతుంది ఇప్పుడు అన్ని విషయాలు అర్థమై వెంటనే కూడా తాను ఆ మంత్రగత్తె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ ఆమె ఉండదు ఇంకా తన ఇల్లు కూడా లాక్ అయి ఉంటుంది సూమి పొరపాటున మా అక్కతో నా బాడీ ఎక్స్చేంజ్ అయితే బాగుండు అని కేవలం ఊరికే ఒకసారి కోరుకుంటుంది ఆ మంత్రగత్త దాన్ని కూడా నిజమయ్యేలా చేస్తుంది ఇదే విషయాన్ని తలుచుకుంటూ కంగారు పడి పోయిన సూమి మీ ఇప్పుడు ఏం చేయాలి ఇంకొక నెల వరకు ఆ మంత్రగతి ఇక్కడికి రాదంట ఇప్పుడు మనం ఒక్క నెల పాటు బాడీలో ఒకడీలో ఉంటూ నాకు నచ్చని వాళ్ళ జీవితాన్ని జీవించాల్సి వస్తుందని ఇద్దరు కూడా చాలా బాధపడతారు సో అల్టిమేట్ గా ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమి చేయలేరు ఎందుకంటే ఆ మంత్రిగత్తి ఇప్పుడు ప్రస్తుతం ఒక వెకేషన్ కి వెళ్ళిందని వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్పి ఉంటారు అందుకే వీళ్ళు ఇప్పుడు ఒక నెల పాటు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరి బాడీలో ఒకళ్ళు ఉంటూనే వాళ్ళ జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది రాబోతున్న కాలానికి వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అసలు రోజులో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటివి చేయకూడదని వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒక డిస్కషన్ ని పెట్టుకుంటారు ఇప్పటి నుంచి క్యారెక్టర్స్ ని ఎక్స్చేంజ్ చేయబోతున్నాను ఎందుకంటే వీళ్ళ బాడీస్ ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి సూమి బాడీలో రీనా ఉంది రీనా బాడీలో సూమి ఉంది కాబట్టి మనం అలానే పిలుచుకుందాము ఇప్పుడు రీనా సూమితో మాట్లాడుతూ నువ్వు మా గర్ల్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరితో చాలా ఆరగెంట్ ఇంకా రూడ్ గా బిహేవ్ చేయాలి ఇంకా నేను నీకు ఒక డాన్స్ రిహార్సల్ వీడియో చూపిస్తాను దాన్నే నువ్వు రేపటి నుంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకొక విషయం నాకు నా హెల్త్ చాలా ఇంపార్టెంట్ నా బాడీ అతిగా తినకుండా కాస్త లిమిట్ లో తిను అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అబ్బో ఇన్ని పనులు చేయాలా సరే సర్లే నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను ఇంకా నెక్స్ట్ డే వాళ్ళిద్దరు బట్టలు వేసుకొని రీనా ఇప్పుడు బాడీలో ఉంటుంది కాబట్టి తన తరపున స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది అదేలా అదే టైం కి అక్కడికి గోసియాకు వచ్చేస్తాడు వచ్చి రాగానే రీనా చేతిలో ఉన్న స్నాక్స్ బాక్స్ తీసుకొని నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా ఆహా నీలాంటి అమ్మాయిని నేను అస్సలు ఇష్టపడను అని చెప్పి మళ్ళీ అదే టాపిక్ గురించి మాట్లాడుతూ దాన్ని ఏ ఎక్కిరిస్తూ ఉంటాడు ఈ మాటలు విన్న రీనాకి వల్లు మండిపోతుంది ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అయిన రీనా వాడికి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిద్దాం అనుకుంటుంది కానీ ఇప్పుడు తను సూమి బాడీలో సూమి ఎప్పుడు ఇలాంటి పనులు చేయదు కాబట్టి తానే కామ్ గా ఉంటుంది కానీ మెయిన్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ లో రీనా కంప్లీట్ గా మెస్అప్ చేసేస్తుంది అన్ని తప్పు తప్పులు చేసేసి ఒక చోట అయితే ఆగిపోతుంది డాన్స్ చేయలేక డాన్స్ స్టెప్స్ అన్ని మర్చిపోయి ఏం చేయాలో తెలియక అటు ఇటు దిక్కులు చూస్తూ అందరి ముందు అవమానం పాలవుతుంది అక్కడే హీరో కూడా నుంచోని ఈ పర్ఫార్మెన్స్ ని తన కళ్ళతో చూస్తూ ఉంటాడు రీనా వైపు చూసి అదొకలా నవ్వుతూ అసలు ఇలాంటి టాలెంట్ లేని అమ్మాయిలకి ఇంత ఫేమ్ అండ్ పాపులారిటీ ఎలా వస్తుందో అని చెప్పి రీనా గురించి ఇంకా ఇంకా అసహ్యంగా ఆలోచిస్తూ ద్వేషం పెంచుకోవడం మొదలు పెడతాడు తను చేసిన తప్పులన్నిటికి చాలా అవమానంగా ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇప్పటి వరకు జరిగింది లైవ్ షో కోసం ఒక చిన్న రిహార్సల్ మాత్రమే ఇంకొద్దిసేపట్లో ఆ మెయిన్ లైవ్ షో స్టార్ట్ అవబోతుంది అందుకే తను ఆ షోలో ఎటువంటి తప్పు చేయకూడదు అంత బాగా జరగాలని చెప్పి తన మెడలో ఉన్న నెక్లెస్ ని ఆ అదే ని ప్రార్థిస్తుంది తను ఎలా అయితే కోరుకుందో అచ్చం అలానే తన మెయిన్ పర్ఫార్మెన్స్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరి మనుషుల్ని గెలిచేస్తుంది ఆఖరికి మెయిన్ వోకలిస్ట్ ఇంకా తన తోటి సింగర్ కూడా కొన్ని లిరిక్స్ మర్చిపోతారు కానీ రీనా బాడీలో ఉన్నది ఇప్పుడు సూమి రీనాకి పాటలు రావు కానీ డాన్స్ బాగా వేస్తుంది సూమికి అలా కాదు తను డాన్స్ కూడా బాగా వేస్తుంది కానీ పాటలు అద్భుతంగా పాడుతుంది తన వాయిస్ అంటే ఎంతో మందికి ఇష్టం తనకి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది అందుకే ఇప్పుడు వాళ్ళ పాటల యొక్క లిరిక్స్ మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి వాళ్ళ బదులు ఈమె పాడేస్తుంది తన వాయిస్ విన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా షాక్ అవుతారు ఎందుకంటే రీనాకి పాటలు పాడడం అస్సలు అంటే అస్సలు రాదు అందుకే వీళ్ళందరూ ఇప్పుడు ఇంతలా షాక్ అవుతారు ఆఖరికి హీరో కూడా రీనా యొక్క సింగింగ్ టాలెంట్ ని చూసి షాక్ అవుతాడు అంటే అర్థం చేసుకోండి సూమి అంటే రీనా బాడీలో ఉన్న సూమి ఎంత అందంగా పాడి ఉంటుందో పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత కిందకి దిగుతున్నప్పుడు పొరపాటున రీనా కాల్ జారి హీరో మీద పడిపోతుంది వాళ్ళిద్దరు మొదటిసారి అంత దగ్గరికి రావడంతో ఇద్దరు ఒకరికి ఒకళ్ళు అట్రాక్ట్ అవుతారు దానికి మించి ఇప్పటి వరకు రీనా పై రుసు రుసులాడుతున్న హీరోకి ఎందుకో ఇప్పుడు సడన్ గా ఈ పర్ఫార్మెన్స్ తర్వాత రీనా పై ఒక చిన్న మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత హీరోని పర్ఫార్మ్ చేయాలి కాబట్టి చాలా స్పీడ్ గా స్టేజ్ మీదకి వెళ్లి తను కూడా చాలా బాగా పాడతాడు తను పాడుతున్న విధానాన్ని కూడా చూసి రీనా బాడీలో ఉన్న సూమి కంప్లీట్ గా ఇంప్రెస్ అయిపోతుంది తనకి బాగా అట్రాక్ట్ అయిపోతుంది కూడా పేర్లు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ లో మనం పిలుచుకున్న పేర్లకి ఆపోజిట్ గా పిలుస్తున్నాను అంటే ఇప్పుడు సూమి బాడీలో రీనా ఉంది కాబట్టి సూమిని రీనా రీనా బాడీలో సూమి ఉంది కాబట్టి రీనాని సూమి అని పిలుస్తూ ఉన్నాను ఇంకొక వైపు రీనా ఇంట్లో కూర్చొని తన ఫోన్ లో సూమి యొక్క పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోతూ ఉంటుంది అసలు తను ఎందుకు అంత బాగా పాడింది తను ఎవరు పాడమన్నారు ఒకవేళ మళ్ళీ మా బాడీ స్విచ్ అయిపోయిన తర్వాత నన్ను కూడా జనాలు అందరూ అంత బాగా పాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు నాకేమో పాడడం రాదు నేను జస్ట్ ఒక విజువల్ ని మాత్రమే నాకు డాన్స్ చేయడం మాత్రమే వచ్చు అసలు ఏది ఇది అని చెప్పి వెంటనే సూమి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఇలా చేసావంటే కాళ్ళు చేతులు ఇరగొడతాను నువ్వు అసలు చెత్తగా పర్ఫామ్ చేయాలి డాన్స్ మాత్రమే బాగా చేయాలి అందంగా కనిపించాలి పాట పాడావంటే అయిపోతావని వార్నింగ్ ఇస్తుంది అదే టైం కి హీరో సూమీ కి మెసేజ్ చేస్తాడు సూమి ఇంకా తను కలిసి ఒక డ్యూయేట్ పాడాలనుకుంటున్నాడని తన వాయిస్ ఇవాళ చాలా బాగుంది కాబట్టి తన వాయిస్ ఈ సాంగ్ కి బాగా సెట్ అవుతుందని తనకు ఒక ఆఫర్ ని ఇస్తాడు కానీ రీనాకి ఒళ్ళు మండిపోతుంది ఎందుకంటే లాస్ట్ టైం తన వల్లే తనకి వచ్చిన ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది అందుకే ఇప్పుడు రీనా సూమిని వాడుకొని ఆ హీరో పై రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటుంది సూమి కూడా అదే చెప్తుంది నువ్వు రేపు డ్యూయేట్ పాడే టైంలో లో మంచిగా పాడొద్దు పిచ్చి పిచ్చిగా పాడి వాడిని బాగా ఇరిటేట్ చేయి వాడిని ఎలాగోలాగా టార్చర్ పెట్టి నా రివెంజ్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చేయమని అంటుంది నెక్స్ట్ డే రీనా కబోర్డ్ లో ఉన్న సూమి యొక్క పర్సనల్ డైరీని తీస్తుంది అసలు సూమి రోజు ఎంతలాంటి బాధని అనుభవిస్తుందో తన్ని అందరూ ఎలా ఏడిపిస్తూ ఉంటారన్న విషయాలు తను ఎవరికి చెప్పుకోలేక ఆ డైరీలో రాసుకుంటుంది అన్ని విషయాలు అర్థం చేసుకున్న రీనా ఎలాగైనా సరే ఆ ర్యాగింగ్ చేసే వాళ్ళందరికీ సరైన గుణపాఠం నేర్పిద్దామని నిర్ణయించుకుంటుంది వచ్చింది సూమి అనుకొని వాళ్ళందరూ రీనాని ప్రతి రోజు నానే మొదలు పెడతారు కానీ వచ్చింది రీనా అన్న విషయం వాళ్ళెవరికి తెలియదు కాబట్టి రీనాకి ఉన్న స్టాటి ముందు వాళ్ళెవరూ విషయం వాళ్ళెవరు తెలుసుకోలేకపోతారు ఇంకేముంది ముందు రీనా ఒక అమ్మాయిని పట్టుకొని అసలు దాని మేకప్ గురించి క్రిటిసైజ్ చేయడం మొదలు పెడుతుంది నీకు మేకప్ వేసుకోవడం కూడా రాదనుకుంటా ఇంత చెత్త మేకప్ సెన్స్ ఉన్న అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు నీకన్నా మా డెబ్బై ఏళ్ల ముసలి నానమే మంచిగా మేకప్ వేసుకుంటుంది అనుకుంటా అసలు చూడు ఎంత చెత్తలాగా ఉన్నావో పక్కకు పోయి ఆడుకో అని చెప్పి రీనా తని బాగా అవమానిస్తుంది తన ఫ్రెండ్ సపోర్ట్ చేసే విధంగా యాక్ ముందుకు వచ్చి రీనాతో ఇలా అంటాడు నువ్వు నన్ను అన్నావు కదా కానీ నాకు మాత్రం నీలాగా లావ్ గా ఉన్న అమ్మాయిలు అంటే అస్సలు ఇష్టం లేదని ఇప్పటికి వందోసారి చెప్తాడు ఈ మాటలన్నీ విని బాగా ఇరిటేట్ అయిన రీనాకి ఒళ్ళు మండిపోతుంది అందుకే కి కూడా బాగా వాయించేస్తుంది అసలు నిన్నెవడ ప్రేమిస్తున్నాడు అది అప్పటి విషయం ఎప్పుడో సంవత్సరమో రెండు సంవత్సరాల ముందు నేను నీకు ఒక లవ్ లెటర్ రాశాను దానికి ఎంత బిల్డప్ ఇస్తారా ఆహా అసలు మీ ఇంట్లో అర్థం లేదా ఏంటి అని అడుగుతుంది అర్థమా ఉంది అని అంటే మరి రోజుని మొహం చూసుకు కదా ఎంత అగ్లీగా ఉందో అని చెప్పి అందరి ముందు తన్ని బాగా ఇన్సల్ట్ చేస్తుంది ఇలాగా బుల్లింగ్ చేసే వాళ్ళందరినీ రీనా ఒక మంచి ఆట ఆడించేసిన తర్వాత వాళ్ళందరికి ఒక లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళందరూ కంప్లీట్ షాక్ లో ఉంటారు ఇంతవరకు కామ్ గా నోరు మూసుకొని మనం ఏం చేస్తే అది చేయించుకునే అమ్మాయి ఇంత సడన్ గా ఎలా ఇలా మారిపోయింది అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి రీనా వైపే చూస్తూ ఉంటారు కానీ గోసియాకి సడన్ ఆటిట్యూడ్ చేంజ్ అనేది కాస్త ఇంప్రెసివ్ గా కనబడుతుంది ఇంకొక వైపు కంపెనీలో ఉన్న హీరో రీనా బాడీ లో ఉ మెసేజ్ చేసి టెర్రెస్ పైకి పిలుస్తాడు తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు కమర్షియల్ తను అంత ఉన్నందుకు సారీ చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎటువంటి సాంగ్ కి డివైడ్ చేయాలన్న విషయం గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అదే అర్థమవుతుంది వాళ్ళిద్దరికి మ్యూజిక్ లో సిమిలర్ టేస్ట్ ఉందని మెల్లమెల్లగా వీళ్ళిద్దరి మధ్యన కూడా మంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ సాయంత్రం సూమి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హీరో తన్ని ఆపి తన్ని హక్ చేసుకుని తన డేట్ కి ఇన్వైట్ చేస్తాడు ఆ నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరూ పాడిన ఆ పాట యొక్క ఫైనల్ అవుట్పుట్ ని వింటూ ఉంటారు ఆ సాంగ్ చాలా సూతింగ్ గా ఉంటుంది ఆ టైమ్ లో వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు అట్రాక్ట్ అయ్యి ఇద్దరికిద్దరు కిస్ చేసుకుంటారు ఆ రాత్రి వాళ్ళిద్దరు కూర్చొని వాళ్ళ రోజు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఇవాళ వాళ్ళిద్దరు కంప్లీట్ గా ఇద్దరికిద్దరు చేయని ఆపోజిట్ పనులన్నీ చేసి ఉంటారు కాబట్టి ఇద్దరు అబద్దాలు చెప్పుకుంటారు ఇంకా పదిహేను రోజులు ఉండడంతో రీనాకి చాలా చిరాకేస్తుంది సూమి బాడీ లో ఉండడం రీనాకి పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్ గా అనిపించదు కానీ సూమి మాత్రం మెల్లమెల్లగా హీరో తో లవ్ లో పడిపోతూ ఉంటుంది తన్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది కాబట్టి తనకి తన బాడీని స్విచ్ చేసుకోవాలనిపించదు అందుకే ఆ రాత్రి ఆ నెక్లెస్ ని పట్టుకొని ఆ మంత్రగతి ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఆ ఇంటికి తిరిగి రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటుంది ఇంకా మరుసటి రోజు నుంచి సూమికి ఖాళీ దొరికిన ఐదు పది నిమిషాలని కూడా హీరో తో క్షణాలుగా మార్చుకోవడానికి ఆ టైం ని ఉపయోగించుకోవడానికి ప్రతి క్షణము కూడా టెరెస్ పైకి వెళ్లిపోతుంది వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా వాళ్ళ టైం ని స్పెండ్ చేస్తారు రీనా కూడా ప్రతి రోజు సూమి యొక్క పర్సనల్ డైరీని చదివి సూమి గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అదేంటంటే సూమి ఇప్పటి వరకు ఎన్నో బ్లైండ్ ఆడిషన్స్ ఇచ్చింది ఇంకా లైవ్ ఆడిషన్స్ కూడా ఇచ్చింది బ్లైండ్ ఆడిషన్స్ లో ప్రతి ఒక్కరు టాలెంట్ మ్యూజిక్ ని మెచ్చుకునే వాళ్ళు కాకపోతే లైవ్ ఆడిషన్ లో వాళ్ళందరి ముందు పర్ఫామ్ చేయాలి కాబట్టి తన అవతారం ఇంకా తన ఆకారాన్ని చూసి అందరూ కూడా తన్ని మెల్లమెల్లగా రిజెక్ట్ చేస్తూ వచ్చారు రకరకాల పేర్లతో పిలిచి తన్ని చాలా అవమానపరిచి తన్ని చాలా ఏడ్పించే వాళ్ళు అందుకే తను ఎప్పుడు కూడా ఇంకా ఆడిషన్స్ కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది సూమి గురించి రీనా చాలా బాధపడుతుంది కాల్డ్ అందంగా లేని అగ్లీ పీపుల్ అందరికి ఎందుకు అందరిలానే ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వరు వాళ్ళకెందుకు మ్యూజిక్ ఇంకా డ్యాన్స్ ఇండస్ట్రీస్ లేదా ఎటువంటి రంగంలో ఉన్నా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావట్లేదని తను కూడా ఇప్పుడు ఆలోచనలో పడుతుంది క్లాస్ లో తను ఎప్పుడు ర్యాగింగ్ చేసి అదే టీం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాకపోతే రీనా వాళ్ళ డ్యాన్స్ ని చూసి పడి పడి నవ్వుకుంటుంది అంత చెత్తలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇది చూసిన అమ్మాయి పరిగెత్తుకుంటూ రీనా దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి నవ్వుతున్నావు నువ్వు ఇంతకన్నా బాగా డ్యాన్స్ చేయగలవా ఏంటి అయితే చూపి అని ఛాలెంజ్ చేస్తుంది రీనాకి పాటలు పాడడం రాకపోవచ్చు కానీ తన డాన్స్ మాత్రం ఇరగ తీస్తుంది అందుకే వాళ్ళ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి వెంటనే ఆ సాంగ్ కి ఇరగ తీసేలా డాన్స్ వేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు తినేలాగా ఇంత బాగా డాన్స్ చేయగలుగుతుందని మరీ ముఖ్యంగా యాంగ్ తన డాన్స్ ని చూసి ఇంకా ఈ ఇన్సిడెంట్ తర్వాత మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ రెండింటిని కలిపిన తర్వాత వచ్చే ఎఫెక్ట్ అతని మీద బాగా పడి ఉంటుంది ఎందుకంటే మెల్లమెల్లగా లావుగా ఉన్నా సరే ఏం పర్వాలేదు అనుకున్నట్టు గోస్యా ఆల్ ఆఫ్ ఏ సడన్ తన మాటని మార్చకొని తన మనసుని కంప్లీట్ చేంజ్ చేసుకొని సూమి బాడీలో ఉన్న రీనాని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు కంపెనీలో ఉన్నప్పుడు సూమి హీరో యొక్క కంప్యూటర్ ని చూస్తుంది దానిలో సూమి యొక్క పాత పాటలన్నీ కూడా హీరో వింటున్నాడని తన సెక్సీ డీవా ఛానల్ ని హీరో కూడా ఫాలో అవుతూ ఉంటాడు అతనికి కూడా ఈమె ఛానల్ అంటే చాలా ఇష్టం ఈమె టాలెంట్ ని కూడా తను గుర్తిస్తున్నాడు ఎప్పుడు ఎల్లప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటున్నాడు అన్న విషయం తనకి ఇప్పుడే తెలుస్తుంది అంటే ఒకవేళ తను తన బాడీని మళ్ళీ స్విచ్ అయిన తర్వాత కూడా తన వాయిస్ ని గుర్తుపట్టి అతను ఇష్టపడతాడేమో అన్న చిన్న హోప్ తనలో మిగులుతుంది ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్న రీనాకి ఏం చేయాలో తెలియక సూమీకి సెక్సీ దీవా అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న విషయం తెలుసుకొని పొరపాటుగా అనుకోకుండా తన లైవ్ స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసేస్తుంది అప్పటి వరకు సూమి ఒక్కసారి కూడా తన ఫ్యాన్స్ అందరికి తన ఫేస్ ని చూపించలేదు ఒకవేళ చూపిస్తే ఏం జరుగుతుందో అన్న విషయాలన్నింటినీ తను ముందు నుంచే క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఎప్పుడు తను ఆ ధైర్య సాహసాలు ఏమి చేసి ఉండదు కానీ ఇప్పుడు సోమి బాడీలో ఉన్న రీనా ఈ తప్పు చేసేస్తుంది ఇంకా తన ఫేస్ అందరూ చూసేస్తారు తన ఫేస్ ని చూసిన అందరూ రకరకాల పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి తను చాలా అగ్లీగా ఉందని ఇంత లావైన అమ్మాయి ఎన్ని రోజులు పాడింది మనందరం మోసపోయాం ఇలాంటి అమ్మాయిని మనం ఫాలో అవ్వకూడదని అని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తన ఛానల్ ని వదిలేసి వెళ్ళిపోతారు సాయంత్రం ఇంటికి వచ్చిన సూమికి రీనా చేసిన తప్పు ఏంటో తెలిసిపోతుంది తను లైవ్ స్ట్రీమింగ్ ని ఆన్ చేసి చాలా పెద్ద తప్పు చేసిందని రీనా బాగా తిడుతుంది ఇంకా తను ఏమి చేయలేక తన ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు తనని ద్వేషించుకోవడం మొదలు పెడతాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తన కష్టం మొత్తం వృధా అయిపోయిందని ఆ రోజు అంతా నిద్రపోయింది ఏడుస్తూ ఉంటుంది అలాగా నిద్రపోతూ ఉన్నప్పుడు తన నెక్లెస్ ని పట్టుకొని అసలు లైవ్ స్ట్రీమింగ్ ఉండకూడదు దాని గురించి ఎవరు గుర్తు పెట్టుకోకూడదు ఆ కామెంట్స్ అన్ని పోవాలి మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తిరిగి వచ్చేయాలని కోరుకుంటుంది అదేంటో నెక్స్ట్ మార్నింగ్ తను నిద్ర లేచి ఫోన్ పట్టుకొని చూస్తే ఆ లైవ్ స్ట్రీమింగ్ కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది తనకి వచ్చిన కామెంట్స్ అన్ని కూడా మాయమైపోతాయి ఎవరికి కూడా ఆ లైవ్ స్ట్రీమింగ్ గురించి గుర్తు లేనట్టు ఉంటుంది ఆఖరికి రీనా కూడా నిన్న పొరపాటుగా లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసింది అనే విషయం మర్చిపోతుంది అప్పుడే సో మీకి అసలు రియాలిటీ క్లియర్ గా అర్థమవుతుంది ఇంతవరకు తను ఆ నెక్లెస్ ని పట్టుకొని ఏ వరం అడిగినా సరే ప్రతి ఒక్క వరాన్ని అది నెరవేరుస్తుంది అంటే ఆ నెక్లెస్ ఆర్డినరీ కాదు దానికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని గుర్తించి ఆ రోజు తను రకరకాలుగా ట్రై చేస్తుంది ఎన్ని సార్లు చేసినా సరే అది ప్రతిసారి ఏదో ఒక రకంగా ఆ విష్ ని నెరవేరుస్తూ ఉంటుంది కానీ అన్ని మన జీవితంలో అంత ఈజీగా రావు ఎందుకంటే తను వరం అడుగుతున్న ప్రతిసారి తన జీవితంలో ఉన్న తనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళందరి జీవితంలో ఏదో ఒక నష్టం జరుగుతుంది వాళ్ళకి ఏదో ఒక లాస్ట్ చేకూర్చే ఈమెకి లాభం కలిగిస్తూ ఉంటుంది ఆ నెక్లెస్ అంటే సూమికి ప్రాఫిట్ రావాలంటే తన దగ్గరలో ఉన్న వాళ్ళ ఎవరో ఒకరికి నష్టం జరగాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తన ఫేవరెట్ ఫుడ్ తన కళ్ళ ముందుకి రావాలని ఒక కోరిక కోరుకుంటుంది దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ ఇప్పుడు హీరో పైన పడుతుంది ఎందుకంటే తను రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సాంగ్ తను కాపీ చేశాడని ఆ సాంగ్ ని వేరే సాంగ్ నుంచి ఒక ఐడియా గా తీసుకొని ఆ ట్యూన్స్ ఇంకా లిరిక్స్ బీజిఎం అన్ని కూడా కాపీ చేసే చేశాడన్న విషయం బాగా వైరల్ అవుతూ ఇప్పుడు తన సాంగ్ ఇంకా తన పైన ఒక కేసు కూడా ఫైల్ అయిపోతుంది అవును పాజిటివ్ ఆర్ నెటివ్ రెండింటికి మధ్యన ఎటువంటి కనెక్షన్ ఉండదు కానీ రెండింటి యొక్క ఇంపాక్ట్ హీరోయిన్ నెక్లెస్ వల్లే జరుగుతూ ఉంటాయి ఆ సాయంత్రం హీరో ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు మధ్యలో తను కొన్ని లిరిక్స్ మర్చిపోయి ఎలా పాడాలో ఆగిపోతాడు తను వెంటనే క్యాచ్అప్ చేసి ఆ పాటని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని ఆ నెక్లెస్ ని తను వరంగా అడుగుతుంది వెంటనే అది నిర్వహిస్తుంది హీరో కూడా సక్సెస్ఫుల్ గా పాటని కంప్లీట్ చేసేస్తాడు కానీ దీని నెగిటివ్ ఇంపాక్ట్ పక్కనే ఉన్న క్రూ మెంబర్స్ మీద పడుతుంది వాళ్ళు కొంచెం ఉంటే ప్రాణాలని కోల్పోయి ఉంటారు హీరోయిన్ చేస్తుంది తప్ప కరెక్ట్ అన్న విషయం తనకి అర్థం కాకుండా పోతుంది ఆ నెక్స్ట్ డే నుంచి హీరో పై ప్లాజరిజం కేసు ఫైల్ అవడం వల్ల తను కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు తను ఎవరి సాంగ్ ని కాపీ చేయలేదన్న విషయం తను ఎలా ఎవరికి ప్రూవ్ చేయాలనుకున్నా సరే ఎవరు తన మాటలు నమ్మకుండా ఉండకపోయేసరికి ఇప్పుడు తనని తానే ఒక రూమ్ లో లాక్ చేసేసుకుంటాడు సూమి తన దగ్గరికి వచ్చి బాధపడద్దని తను ఎటువంటి తప్పు చేయలేదని అందరికి ప్రూవ్ చేయగలుగుతాడని చెప్పి తనకి ధైర్యాన్ని ఇస్తుంది ఆ తర్వాత వాళ్ళ డ్యూయట్ సాంగ్ లో కొంత పోర్షన్ మిగిలిపోవడం వల్ల దాన్ని కూడా వాళ్ళిద్దరూ కలిసి కంప్లీట్ చేసి స్తారు ఇవాళ రీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇవాళ ముప్పై ఒక రోజు ఎత్ డే కావడంతో సిస్టర్స్ ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్లి చూస్తే ఆవిడ ఇంకా తిరిగి రాదు సూమికి అసలు విషయం అర్థమైపోతుంది ఆ రోజు తను ఆ మంత్రగత ఇంకెప్పుడు కూడా తిరిగి రాకూడదని కోరుకోవడం వల్లే కదా తను ఇంకా రాకుండా పోయింది అంటే మళ్ళీ ఆ మంత్రగత్త తిరిగి రావాలని కోరుకుంటే తను తిరిగి వస్తుందా అని ఒక రాయి వేయాలనుకుంటుంది ఎలాగో రీనా ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది కాబట్టి ఇంకా రీనాకి తను అంత ఇబ్బందిని పెట్టాలనుకోదు అందుకే ఆ మంత్రగత్త మళ్ళీ తిరిగి వచ్చేయాలని ఆ నెక్లెస్ ని కోరుకుంటుంది మరి వరం తీర్చాలంటే ఎక్కడొక్కడ నెగిటివ్ గా జరగాలి ఈసారి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ సూమి ఇంకా హీరో లైఫ్ లోనే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారన్న విషయం రూమర్స్ రూమర్స్ గా మీడియా మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది వీళ్ళిద్దరిని బాగా ఇసుకిస్తూ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు కూడా ఈ విషయం రీనా తెలుసుకుంటుంది ఇంకేముంది సూమి దగ్గరికి వెళ్లి నువ్వు వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు మన బాడీ స్విచ్ అయిపోయిన తర్వాత కూడా నేను వాడిని ప్రేమించాలంటే నా వల్ల కాదు అసలు నువ్వు వెళ్లిన పనేంటి చేస్తున్న పనేంటి నువ్వు ఇలాంటి పనులే చేస్తావు నాకు ముందు నుంచే తెలుసు అని చెప్పి ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఈ ఆర్గ్యుమెంటే మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్యన చాలా పెద్ద గొడవని తీసుకొస్తుంది ఇద్దరికి ఇద్దరు కొట్టుకునేలా చేస్తుంది ఆ పార్కింగ్ ఏరియాలో వాళ్ళిద్దరు చుట్టుని ఒకరు పీకేసుకొని చాలా బలంగా కొట్టుకుంటూ ఉండడంతో కరెక్ట్ టైం కి అక్కడికి వచ్చిన హీరో ఈ ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత లావుగా ఉన్న అమ్మాయిని పక్కకు తోసేస్తాడు ఎందుకంటే తాను ఎవరన్న విషయం హీరోకి తెలియదు కాబట్టి సూమి అంటే రీనా బాడీలో ఉన్న సూమిని కాపాడడం వల్ల ఇప్పుడు తనకి అసలు విషయం అర్థమవుతుంది ఇప్పటి వరకు హీరో తన ఓకల్ టాలెంట్ ని గుర్తించి తను ఇష్టపడలేదు తన బాడీ ఇంకా తన అందమైన ఫేస్ ని చూసే ఇష్టపడ్డాడు నేను లాభగా ఉండడం వల్లే కదా నన్ను తోసేసాడని తను తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మొదలు పెడుతుంది మరుసటి రోజు మళ్ళీ ఆ సూమి మంత్రగత్తె ఇంటికి వెళ్తుంది అక్కడే ఆ ఒక కూతురు కూర్చొని ఉంటుంది ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ మంత్రగత్త కొన్ని రోజుల ముందే చనిపోయిందని కానీ ఇప్పుడు ఏం చేయాలో ఏమి అర్థం కాని సూమి తనకి ఏదన్నా ఐడియా ఇస్తుందేమో అని తన కూతురిని అడిగితే అవును నాకు ఒక విషయం తెలుసు మళ్ళీ మీ బాడీస్ ని స్విచ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఆ నెక్లెస్ ని పట్టుకొని జెన్యున్ గా ఆ వారాన్ని కోరుకోవాలి అది మరో క్షణమే నీ వరాన్ని నెరవేరుస్తుంది అని చెప్తుంది కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది మీ ఇద్దరు కూడా బాడీస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడాలి ఒక్కరికి ఇష్టం లేకపోయినా సరే ఈ విషయ నెరవేరదు అని చెప్తుంది ఈ విషయం సూమి ద్వారా తెలుసుకున్న రీనా చాలా ఎక్సైట్ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మరో క్షణమే ఆ వరాన్ని కోరుకో అంటుంది కానీ సూమి ఇప్పుడు హీరోని లవ్ చేస్తుంది ఒకవేళ తన పాత బాడీలోకి వెళ్లిపోయిందంటే తను లావ్ గా ఉంటుంది కాబట్టి తన హీరో ఇష్టపడ్డని తను భయపడుతూ ఉంటుంది అప్పుడే రీనా తనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది నువ్వు ఒక విషయం గమనించావో లేదో నేను నా పాత బాడీ లో ఉన్నప్పుడు హీరోకి నేను అస్సలు అంటే అస్సలు నచ్చేదాన్ని కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హీరోకి నా అందమైన ఫేస్ అంటే ఇష్టం కాదు నీ పర్సనాలిటీ బాగా నచ్చింది తన చూసి ఇష్టపడే లెక్క అయితే నన్ను ఎప్పుడో ఇష్టపడేవాడు కానీ అలా జరగలేదంటే తనకి ఖచ్చితంగా నీ పర్సనాలిటీ ఇంకా ఆటిట్యూడ్ ఇంకా నీ బిహేవియర్ ఇంకా నువ్వు తనతో మాట్లాడే విధానం అతన్ని బాగా అట్రాక్ట్ చేసుకున్నాయి నన్ను నమ్ము నువ్వు నీ పాత బాడీలోకి వెళ్ళిపోయినా సరే తన ఇంకా ఇష్టపడుతూ ఉంటాడని చెప్తుంది ఈ మాటలు తనకి కాస్త కాన్ఫిడెన్స్ ని ఇస్తాయి ఆ తర్వాత వాళ్ళిద్దరు జెన్యున్ గానే ఆ నెక్లెస్ వాళ్ళ బాడీస్ మళ్ళీ స్విచ్ అయిపోవాలని కోరుకుంటారు కానీ మరుసటి రోజు కల్లా ఎటువంటి చేంజ్ జరగదు ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళిద్దరు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మరుసటి రోజు వాళ్ళిద్దరు కంపెనీ ముందు కలుస్తారు కానీ రీనా పేపర్ వైపు చూసుకుంటూ రోడ్ వైపు చూడకుండా నడుస్తూ ఉంటుంది అదేలా తన్ని గుద్దయి పోతూ ఉన్నట్టు ఒక కార్ అయితే తన వైపు వస్తూ ఉండడాన్ని సూమి గమనించి చాలా స్పీడ్ గా తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరి రీనాని కాపాడుతుంది నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళిద్దరు హాస్పిటల్లో మళ్ళీ ఎవరి బాడీ లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ సోల్స్ మళ్ళీ తిరిగి ఎక్స్చేంజ్ అయిపోయింది తెలుసుకుంటారు అదేలా అదే టైంకి డాక్టర్ ఎవరైతే అచ్చ మా మంత్రగతి ఉందో ఆ డాక్టర్ లోపలికి వచ్చి మీ సోల్స్ మళ్ళీ ఎక్స్చేంజ్ అయిపోవడానికి కారణం మీ ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఇంకా స్వచ్ఛమైన ప్రేమే సూమి పెద్దది మీ ఇద్దరిలో తను పెద్దది కావడంతో తన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి మళ్ళీ మీ ఇద్దరి యొక్క సోల్స్ ని ఎక్స్చేంజ్ అయిపోయేలా చేయగలిగింది ఇద్దరిలో పెద్దదానిగా సూమి తన ప్రాణాలని అడ్డేసి నీ ప్రాణాలని కాపాడి తన బాధ్యతని నెరవేర్చుకుంది అందుకే ఇది సాధ్యపడగలిగింది అని చెప్తుంది మళ్ళీ వాళ్ళిద్దరు పేర్లని వాళ్ళకి తిరిగిచ్చారు మరుసటి రోజు రీనా హీరోని కలిసి తనకి బ్రేక్అప్ చెప్పేస్తుంది ఇంకా తనకి బ్రాండ్ డీల్స్ ని అడ్వర్టైజ్మెంట్ ఆఫర్స్ ని కోల్పోవడం ఇష్టం లేదని హీరోతో ఉంటే తనకి ఆఫర్స్ ఏమి రావు ఇంకా తన ఆరగెంట్ నేచర్ తనకి అసలు నచ్చదని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది రీనా ఇలా చేయడానికి గల ముఖ్య కారణం సూమి హీరోని చాలా అంటే చాలా ఇష్టపడుతుంది సూమి తన ప్రాణాల్ని అడ్డేసి మరి రీనా ప్రాణాలని కాపాడింది కాబట్టి వాళ్ళ అక్కకి ద్రోహం చేయాలనుకోదు అందుకే తనకి నచ్చినా నచ్చకపోయినా హీరోకి బ్రేకప్ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి స్కూల్లో గోసియాక్ సూమిని కలిసి ఇప్పటి వరకు తన్ని ఏడిపించి ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పి ఎప్పటి నుంచో తన తన్ని ప్రేమిస్తున్నాడని ఇవాళే వచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు కానీ సూమి తన మొహం మీద రిజెక్ట్ చేసి తన లాంటి అబ్బాయిలంటే తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది నిజానికి సోమి మనసులో ఇంకా హీరోనే ఉన్నాడు తను ఇంకా హీరో ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు గోసియాక్ ని కూడా రిజెక్ట్ చేసేస్తుంది ఇంకొన్ని రోజుల తర్వాత హీరో ఒక మ్యూజికల్ ఆడిషన్ ని అరేంజ్ చేస్తాడు రీనా ఒక ఫామ్ ని తీసుకువచ్చి సూమి చేతిలో పెడుతుంది దానిలో ఏముందని చదివితే హీరో తో కలిసి డ్యూయేట్ పాడడానికి తనకు ఒక అద్భుతమైన ఫీమేల్ వాయిస్ కావాలి ఆ వేట కోసమే తను ఈ ఫామ్ ని పంచుతున్నాడని చెప్పి రాసి ఉంటుంది ఇది చదవంగానే సూమికి కొంచెం హోప్ వస్తుంది ఒకవేళ తను రేపు ఆడిషన్ లో సెలెక్ట్ అయినా అవ్వకపోయినా కనీసం ఒక్కసారన్నా తను హీరోని చూడగలుగుతుంది కాబట్టి ధైర్యం చేసుకొని ఆడిషన్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది చాలా ధైర్యాన్ని పోగేసుకొని నెక్స్ట్ మార్నింగ్ స్టూడియోకి వెళ్లి తను ఇంకా హీరో అప్పట్లో కలిసి పాడిన అదే పాటని ఇవాళ పాడుతుంది ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తన వాయిస్ ఇంకా వోకల్ స్ట్రెంత్ కి మెస్మరైజ్ అయిపోయి తన వైపు కళ్ళర్పకుండా చూస్తూ ఉంటారు వాళ్ళతో పాటు ఈక్వల్ గానే హీరో కూడా సుమి యొక్క అందం ఇంకా తన యొక్క టాలెంట్ ని చూసి ఇంప్రెస్ అయిపోతాడు ఆ తర్వాత సూమికి హీరో యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం దొరుకుతుంది అంటే ఇప్పుడు హీరోయిన్ ఆడిషన్ లో సెలెక్ట్ అయిపోయింది ఇంకా హీరో తో కలిసి పాడే అవకాశం కూడా దక్కించుకొని తను ఆఫీషియల్గా గా ఇప్పుడు హీరో పక్కన పాడడానికి రెడీ అవుతుంది అలా తన జీవితంలో చాలా కష్టాల్ని ఎదుర్కొని చివరికి తన జీవితంలో ఉన్న మొదటి లక్ష్యమైన తన ఒక పెద్ద సింగర్ అవ్వాలనుకున్న తన కలని నెరవేర్చుకోగలుగుతుంది దానికి మించి హీరోకి దగ్గర అవ్వాలన్న తన కోరిక కూడా నెరవేరేలా ఉంటుంది ఇలా సూమి తన మ్యూజికల్ జర్నీని హీరోతో కలిసి స్టార్ట్ చేస్తూ హీరోతో తన మొదటి డ్యూయట్ పాడుతున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నట్టు చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడు అంటే మేం పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్